పవన్ కళ్యాణ్ చేసినటువంటి ట్వీట్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నటువంటి అంశం ఏదైతే ఒక వైపున నరేంద్ర మోడీ తర్వాత చంద్రబాబు కలిసి ఉన్నటువంటి ఫోటో పెట్టి ఓదార్పు అనేటువంటిది ప్రధానమంత్రి చేస్తారు ఎన్నో సందర్భాల్లో ఎందరినో ఓదార్చారు ఇస్రోలో ఫెయిల్ అయినటువంటి సందర్భంలో ఓదార్చారు అట్లాగే క్రీడాకారులు ఓడిపోయినటువంటి సందర్భంలో ఓదార్చారు భారత జట్టు ఓడిపోయినటువంటి సందర్భంలో ఓదార్చారు అన్నటువంటి ఒక ప్రెస్ నోట్ కూడా ఆయన సంతకంతోనే రిలీజ్ అయినటువంటి నేపథ్యంలో సంచలనం సృష్టిస్తుంది ఇక్కడ ఇద్దరికీ సెటైర్లు వేశారా లేకపోతే తెలుగుదేశానికి సెటైర్లు వేశారా అనేటువంటిదే ఇక్కడ అసలు సందిగ్ధత ఇందులో నెంబర్ వన్ చంద్రబాబు కాన్సెప్ట్లో చూస్తే వాస్తవంగా పవన్ని ట్రాప్లోకి లాగింది చంద్రబాబు కుప్పం దగ్గర తననే వన్ సైడ్లో అన్నటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం దానికి స్పందించిన పవన్ కలుద్దామన్నటువంటి సంకేతాన్ని ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చేయాలనివ్వనంటూ తన పార్టీ ఆవిర్భావ వేదికగా ప్రకటించారు ఆ తర్వాత ఎన్ని సీట్లు కావాలి ముఖ్యమంత్రి పదవి అలాగే లీడర్షిప్ తనకు కావాలన్నటువంటి ఆకాంక్షను కూడా వెలిపించారు దాంతో తెలుగుదేశం పార్టీ పవన్ని పక్కన పెట్టడం ప్రారంభించింది అసలు ఎప్పట్లో పొత్తులు లేవని తేల్చి చెప్పేసింది అంటే చర్చలు లేవు పొత్తులు లేకుండా అంతకుముందు వెంపర్లాడినటువంటి జనసేనని పొగుడుతా పవన్ కళ్యాణ్ని పొగుడుతా వెంపర్లాడిన తెలుగుదేశం ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ తనకి పవర్ షేరింగ్ కావాలని అలాగే లీడర్షిప్ తనకి కావాలని కానీ ఒక్కసారిగా సెటారికల్గా రివర్సు గేమ్ ప్లే చేసేటప్పటికీ ఆటలో అరటి పండుగ మారిపోయింది జనసేన దాంతో పవన్ కళ్యాణ్ ఒకంత ఆగ్రహంతో ఉన్నారా ఇప్పుడు ఈ సెటైర్ ఏదైతే నరేంద్ర మోడీ చంద్రబాబు కలిసి ఉన్నటువంటి ఫోటోని తెలుగుదేశం వైరల్ చేస్తూ ఇక జగన్ని పక్కన పెట్టేసారి జగన్ ఓడిపోతున్నాడని అర్థమైపోయింది ఎవరు గెలుస్తారో వాళ్ళకి దగ్గర అవ్వడం భారతీయ జనతా పార్టీకి అలవాటు అందుకనినే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అయితేనే రాష్ట్రాన్ని బాగు చేస్తాడని నమ్మి పవన్ ఇప్పుడు తాజాగా మోడీ దగ్గరికి తీస్తున్నాడు దీంతోనే రాష్ట్ర రాజకీయం రూపు మారిపోయిందని ప్రచారం చేస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీతారాం ఏచూరి బొమ్మలు ఫరూక్ అబ్దుల్లా బొమ్మల్ని పెట్టి మరి దీన్నేమనాలి అంటూ వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి వేళ మధ్యలో ఎంటర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ ఈ తాజా స్టేట్మెంట్లో ఒకటి చంద్రబాబుకి తనని దగ్గరికి రమ్మనమని ఓ పక్కన కరెక్ట్ టైంకి వచ్చేటప్పటికి చివరికి ఇరవయో పాతిక ఇస్తామన్నటువంటి స్థాయికి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఆ కసితో చంద్రబాబు దగ్గరికి వెళ్ళిన ఓదార్చార్య తప్పించి మరేం లేదని చెప్పడానిక అంత స్థాయిలో ఎందుకంటే ఇలాంటి ఒక భారీ సెటారికల్ ట్వీట్ ఎప్పుడూ లేదు ఆయన ప్రెస్ నోట్తో సహా రిలీజ్ చేయడం అనేది అంటే తెలుగుదేశం మీద ఆగ్రహం ఒకటి ప్రస్ఫుటమవుతుంది రెండవ కోణం భారతీయ జనతా పార్టీ మీద కూడా ఆగ్రహం ఉంది ఎందుకంటే రెండు వేల ఇరవైలో పొత్తు ప్రకటన చేసినప్పటి నుండి ఈ రోజు వరకు ఇద్దరి మధ్యన బంధాలు ఉన్నాయి అంటే ఉన్నాయి అంతే నామకే వాస్తే పంచాయతీ ఎన్నికల్లోకి వచ్చేటప్పటికి టీడీపీతో పంచాయతీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీతోనే లోకల్గా పొత్తులు పెట్టుకున్నారు జనసేన కార్యకర్తలు నాయకులు అదే సమయంలో భారతీయ జనతా పార్టీ ఒంటరి అయిపోయింది ఇద్దరు కలిసి జరిపిన కార్యక్రమం లేదు ఇక్కడ పవన్కి కావాల్సింది ఏంటంటే జగన్ మీద కేసులో లేకపోతే జగన్కి నిధులు రానియకుండా చేసి జగన్ అస్థిరపడిపోతూ ఉంటే అప్పుడు తనని అప్లిఫ్ట్ కావాలి తన అప్లిఫ్ట్ అవ్వడానికి వీలుంటుంది అన్నటువంటి కోణం పవన్ కళ్యాణ్ అట్లా చేయడానికి మోడీ సిద్ధపడట్లేదు భారతీయ జనతా పార్టీ అధిష్టానం సిద్ధపడట్లేదు పలు దఫాలు అమిత్ షాని మోడీని కలవడానికి ప్రయత్నించినా తనకి సాధ్యం కాలేదు చంద్రబాబుకి అయితే అపాయింట్మెంట్ అంటే అక్కడ ఆజాదికి అమృత్ మహోత్సవంలో కుదిరింది ఆ మధ్యన కార్యక్రమాలకు ఇక్కడ కార్యక్రమాలకు కూడా మీ తరపున ఎవరన్నా పంపించమన్నారు అల్లూరి కార్యక్రమానికి కానిది కాబట్టి ఇక్కడ బాబుని అయితే దగ్గరికి పిలిచారు ఇక్కడ ఆజాదీ అమృత మహోత్సవ్ కనుక పిలిచుంటే అక్కడ పవన్ కళ్యాణ్ కూడా అవకాశం ఉండేది అట్లా తనకు అవకాశం లేకుండా చంద్రబాబుకు అవకాశం ఇచ్చినటువంటి నేపథ్యంలో ఓదార్చి సర్దుబాటు చేసుకోవడానికి వాళ్ళిద్దరూ ఉన్నారని సెటైర్ వేశారా ఈ రెండిట్లో ఏదన్నటువంటి రాబోయే రోజుల్లో తేలాల్సినటువంటి అంశం ప్రస్తుతం అయితే మాత్రం పవన్ కళ్యాణ్ చాలా సీరియస్గా పెట్టినటువంటి ఈ ట్వీట్ టు సంచలనమే రకరకాల చర్చలకి తావిస్తున్నదే